బిగ్ బాస్లో అందరూ అనుకునే శనివారం రానే వచ్చింది. నాగార్జున రానే వచ్చాడు. ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారిలో తనే ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు జాఫర్ ఆల్రెడీ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాడు. ఒక్కసారిగా తనకు తన భార్య గుర్తొచ్చి ఎమోషనల్ అయిన జాఫర్ని శ్రీముఖి మిగిలిన హౌస్మేట్స్ ఓదార్చగా, అలాగే కాసేపు అయ్యాక బాబా భాస్కర్ దగ్గరకు వచ్చి మూన్ వాక్ అంటూ అడగ్గా, అదిగో మూను ఇదిగో వాకు అంటూ బాబా మాస్టర్ చేసిన ఫన్ వారి మూన్ వాక్ సరదాగా సాగింది. తర్వాత వరుణ్ వితికాల మధ్య ఎలిమినేషన్ గురించి కాస్త చర్చ నడిచింది. నువ్వు ఎలిమినేట్ అయితే నీ ఎగ్స్ బ్రెడ్స్ నాకు ఇవ్వు, నా ముగుడిని వదిలి నేనెక్కడికి వెళ్ళేది లేదంటూ వితిక కంక్లూడ్ చేసేస్తుంది. తర్వాత శివజ్యోతి తన లవ్ స్టోరీని చెప్తూ మంచి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఆ స్టోరీ వింటూ అశురెడ్డి కూడా ఏడ్ చేస్తుంది. తర్వాత నాగార్జున హౌస్మేట్స్ అందరితో పలకరిస్తూ అందరితో పిల్లో గేమ్ ఆడిస్తూ ఒక్కో హౌస్మేట్తో మాట్లాడి హెచ్చరించాడు. రవికృష్ణతో తాను సంతోషంగా లేడని, మహేష్ను కర్రోడా అని వేరు చేసి మాట్లాడటం బాలేదని, హౌస్లోనే కాదు ఎక్కడా జాతి కుల మతాలకు తావివ్వకూడదని మెసేజ్ ఇచ్చాడు. దీంతో మరోసారి మహేష్కు రవి సారీ చెప్పాడు. పునర్నవి యాటిట్యూడ్ బాగుందని, మహేష్ గేమ్ ఆడకుండా కూర్చుంటే తనకి నచ్చజెప్పి గేమ్ ఆడించిన విధానం కానీ చపాతి గొడవను తను డీల్ చేసిన విధానం కానీ అన్నీ చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయని పొగడతలతో ముంచెత్తాడు. హౌస్లో ఏడ్చిన మొదటి హౌస్మేట్ నువ్వే ఎందుకు అంటూ హిమజను అడిగి ఓదార్పు ఇచ్చి కొంచెం స్ట్రాంగ్గా ఉండమని చెప్పాడు. ఎప్పుడూ ముక్కుసీటుగా ఉండే జాఫర్ ఇంత ఎమోషనల్ అవ్వడం ఏంటని అడిగి మీకు ఇక్కడ అందరూ ఉన్నారనగానే, అవును సొంత చెల్లిలా శ్రీముఖి తనకు సపోర్ట్ చేస్తుందని అందరూ కూడా అలానే ఉన్నారని చెప్పాడు. ఇక శ్రీముఖిని కూడా అందరితో తాను ప్రవర్తించే విధానం బాగుందని, కాకపోతే ఇలానే ఉంటే కష్టమని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఇక నుంచి నీ పేరు అలకనందగా పెట్టానంటాడు. వరుణ్ వితికాలతో మాట్లాడుతూ వితికాని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నావా అని అంటూనే పాట పాడించి కాసేపు ఎంటర్టైన్ చేస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు చాలా మాట్లాడావు, అక్కడికి వెళ్ళాక సైలెంట్ అయ్యావు, కానీ శివజ్యోతక్క లవ్ స్టోరీ వింటూ ఎందుకు అంతలా ఏడ్చేసావు? తను చెప్పిన దానికే ఏడ్చావా లేక నీ గతం గురించేనా అని ఒక మంచి బాధ్యతతో వ్యవహరించాడు నాగ్. దానికి సమాధానంగా అశురెడ్డి, నేను విన్న లవ్ స్టోరీలో ఇది నాకెందుకో చాలా ఎమోషన్ గురిచేసింది తప్పించి నాదెప్పుడో అయిపోయింది, అదేం లేదని చెప్తుంది అశురెడ్డి. రాహుల్తో ఇలకత మఫ్లియా అంటూ హౌస్మేట్స్ మీద సరదాగా పాట పాడించి చాలా ఫన్ చేయించాడు. ఇకపోతే ఈ శనివారం రోజు నామినేషన్లో ఉన్న ఆరుగురిలో హిమజ సేఫ్ జోన్లోకి వెళ్ళింది, అలాగే పునర్నవి కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళింది. ఇక మిగిలింది నలుగురు, మరి రాహుల్, జాఫర్, హేమ, వితికా షేరు. ఈ నలుగురిలో ఎవరు హౌస్ నుంచి ఎలిమేట్ కానున్నారనేది రేపు తెలుస్తుంది. నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి, అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా.